మోస్ట్ రిక్వెస్టెడ్ టాపిక్ నాకు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ అని. సో ఈ టాపిక్ గురించి లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో నేను సోఫార్ ఎంత వరకు చేయగలను అంతవరకు చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ బాక్స్ లో పెట్టండి. సో ఈ ఎంటైర్ ఈ టాపిక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం. సో మనం ఇలా ఉన్నాం, మనం టాల్ గా ఉంటాం, షార్ట్ గా ఉంటాం, లావ్ గా ఉంటాం, సన్నగా ఉంటాం, నోస్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. సో ఒక పర్సన్ వాళ్ళ ఒక ఫాము, వాళ్ళ మార్ఫాలజీ ఒకలాగా ఉంది అంటే, ఎక్స్టర్నల్ మార్ఫాలజీ లేదా ఇంటర్నల్ మార్ఫాలజీ, అది మనం వచ్చి ఒక బై ప్రోడక్ట్, మన ఫాదర్ నుంచి మదర్ నుంచి వచ్చే బై ప్రోడక్ట్ మనం. సో మనం ఎగ్జాక్ట్ గా ఫాదర్ లానూ ఉండము, ఎగ్జాక్ట్ గా మదర్ లానూ ఉండము. సో కొన్ని ఫీచర్స్ వల్ల ఎక్కువగా కనిపించడం వల్ల ఫాదర్ లాగున్నారు, మదర్ లాగున్నారని చెప్తారు అంతే. కానీ ఇద్దరులోని క్యారెక్టర్స్ మనలో ఉంటాయి అన్నమాట. సో మదర్ లో కొన్ని క్యారెక్టర్స్ మనకు ఉంటాయి, ఫాదర్ లో కొన్ని క్యారెక్టర్స్ మనకు ఉంటాయి. ఈ రెండు క్యారెక్టర్స్ కలిసి వస్తే దాన్ని మనం వేరియేషన్ అంటాం. అంటే ఎగ్జాక్ట్ మదర్ లాను లేము, ఎగ్జాక్ట్ ఫాదర్ లాను లేము, ఇద్దరిని కలిపితే ఒక డిఫరెంట్ వేరియేషన్ వస్తుంది. సో దాన్నే మనం వేరియేషన్ అంటాం. సో అలా ఇప్పుడు మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్ లో ఇదే ఎక్స్పెరిమెంట్ చేస్తే ఇట్ టేక్స్ ఇయర్స్. సో ఎక్స్పెరిమెంట్స్ హ్యూమన్స్ లో చేయడం కష్టం కాబట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ గురించి చదవాలి అంటే, ఇప్పుడు ఫాదర్దేమో ఓ పాజిటివ్, మదర్దేమో ఏ పాజిటివ్, కానీ పుట్టిన బేబీదేమో ఏ పాజిటివ్. ఒక కేసులో, ఇంకో కేసు తీసుకుందాం, సేమ్ అలానే ఫాదర్ ఏ పాజిటివ్, మదర్ ఓ పాజిటివ్, పుట్టిన బేబీ ఏమో ఓ పాజిటివ్, ఇది ఎలాగా మనకు అర్థం కాలేదు. సో ఎందుకు వాళ్ళిద్దరిదేమో ఏఓ ఏఓ రెండు కేసెస్ లోను, కానీ ఒకసారేమో బేబీ ఏ పాజిటివ్ తో పుట్టింది, ఇంకొకసారేమో బేబీ ఓ పాజిటివ్ తో పుట్టింది. సో వీటికి రీజన్స్ ఏంటి, ఎందుకు ఇలా పాసిబుల్ అవుతుంది? సో ఇవన్నీ కనుక్కోవడానికే అప్పట్లోనే గ్రిగర్ జాన్ మెండల్, ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ వచ్చి, సో హ్యూమన్స్ తో ఎక్స్పెరిమెంట్ చేయడం చాలా కష్టం, సో కొన్ని ఇయర్స్ పాటు వెయిట్ చేయలేరు, మనకి ప్రోడక్ట్ అనేది లేదా రిజల్ట్ అనేది కొంచెం ఎర్లీగా రావాలి కాబట్టి, సో యూజువల్ గా ఈ సైంటిస్ట్ వచ్చి, అతను ఒక మ్యాథమెటిషియన్, సో మ్యాథమెటిషియన్ కాబట్టి అతను మ్యాథమెటిక్స్ ని బయాలజీలో అప్లై చేశాడు. సో అతను ఫస్ట్ వచ్చి పైసమ్ సెటైవం, పీ ప్లాంట్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఎలా అంటే, చాలా సింపుల్ గా కనిపించే ఒక వేరియేషన్స్ తోనే సెలెక్ట్ చేసుకున్నాడు. ఒక ప్లాంట్ టాల్ ది, ఒక ప్లాంట్ షార్ట్ ది, రెండింటిని క్రాస్ చేశాడు. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ కనిపిస్తున్న పిక్చర్ అదే, ఒక ప్లాంట్ ఏమో టాల్, ఇంకో ప్లాంట్ ఏమో షార్ట్, రెండింటిని క్రాస్ చేశాడు. రెండింటిని క్రాస్ చేసినప్పుడు వచ్చిన దాన్నే ఫస్ట్ జనరేషన్ అంటాం, F1 జనరేషన్. సో ఈ ఫస్ట్ క్రాస్ చేసే వాటిని పేరెంటల్ జనరేషన్ అంటారు. ఫస్ట్ క్రాస్ చేసిన వాటిని మనం FLEAL1 క్రాస్ చేస్తే, ఫస్ట్ పేరెంటల్ నుంచి క్రాస్ చేస్తే వచ్చిన బేబీస్ ని, లేకపోతే ప్లాంట్లెట్స్ ని, మొక్కల్ని, ఏదైనా కావచ్చు, వాటిని F1 జనరేషన్ అంటాం. అంటే FLEAL1 జనరేషన్ అని అర్థం. FLEAL అంటే గ్రీక్ లో బేబీస్ అని అర్థం, అంటే ఆఫ్ స్ప్రింగ్స్, పిల్లలు, ఏదర్ డాటర్ కావచ్చు, సన్ కావచ్చు, FLEAL. సో F1 జనరేషన్ ఇది. F1 జనరేషన్ లో ఉండే మొక్కలన్నీ పొడుగ్గానే పెరిగాయి. మళ్ళీ ఏం చేశాడు, ఈ F1 జనరేషన్ ని సెల్ఫ్ పాలినేషన్ చేశాడు. అసలు పీ ప్లాంట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇంకొక రీజన్ కూడా అదే, ఎందుకంటే F1 జనరేషన్ లో, సారీ, పీ ప్లాంట్ ఏంటంటే మనం సెల్ఫ్ పాలినేషన్ కి ఈజీగా ఉంటుంది కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఈజీగా మనకి రిజల్ట్ అనేది చూపించేస్తుంది కొద్ది రోజుల్లోనే. మళ్ళీ F1 జనరేషన్ ని సెల్ఫ్ పాలినేషన్ చేసినప్పుడు వచ్చే ప్రోడక్ట్ ని F2 జనరేషన్ అంటాం. సో ఇది F2 జనరేషన్. సో F2 జనరేషన్ లో 4 మొక్కలు వచ్చాయి. ఈ 4 మొక్కల్లో 3 టాల్ గా ఉన్నాయి, ఒకటేమో పొట్టిగా ఉంది. సో అంటే మనకి ఒక కొన్ని క్యారెక్టర్స్ ఈ జనరేషన్ లో కనిపించకపోయినా ఆ నెక్స్ట్ జనరేషన్ లో కనిపించవచ్చు. సో యూజువల్ గా ఏంటంటే మనం కన్సాంగ్విటీ మ్యారేజెస్ అవాయిడ్ చేయాలి అంటారు. కన్సాంగ్విటీ మ్యారేజెస్ అంటే సేమ్ రిలేషన్స్ ని పెళ్లి చేసుకోవడం. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ బావల్ని, మేనమావల్ని అలా పెళ్లి చేసుకోవడాన్ని అవాయిడ్ చేయమంటారు. దానికి రీజన్ ఏంటంటే, సో యూజువల్గా ఆ ఫ్యామిలీలో ఒక ఒక డిసీజ్ ఉంది,
ఆ డిసీజ్ ఒక జనరేషన్ ని వదిలేసినా ఆ నెక్స్ట్ జనరేషన్ కి వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. సేమ్ అలానే ఇక్కడ డ్వార్ఫ్ వెరైటీ F1 జనరేషన్ లో కనిపించలేదు, కానీ సెల్ఫ్ పాలినేషన్ చేసినప్పుడు, విచ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ కన్సాంగ్విటీ, అంటే సొంతంగా మనం ఓన్ రిలేషన్స్ లో మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆ నెక్స్ట్ జనరేషన్ లో రావచ్చు కదా. అందుకే కన్సాంగ్విటీ మ్యారేజెస్ అవాయిడ్ చేయాలి అనేది. సో ఇవన్నీ రిలేటెడ్ అనమాట ప్రతిదానికి. మనం మొక్కల్నే ఎగ్జాంపుల్ గా తీసుకొని మనుషులకి అప్లై చేయొచ్చు. సో ఎంతంటే మనకి సేమ్ అలాంటి అవి లివింగ్ ఆర్గానిజమ్సే, ఇవి లివింగ్ ఆర్గానిజమ్స్ ని, వాటిని కంట్రోల్ చేసేది డిఎన్ఏనే, మనల్ని కంట్రోల్ చేసేది డిఎన్ఏనే. అన్నిట్లోనూ క్యారెక్టర్స్ ని కంట్రోల్ చేసే వాటిని జీన్స్ అనే అంటాం. కాబట్టి వాటిల్లో ఉండే బేసిక్ ప్రిన్సిపల్స్ ని మనం కూడా అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ టాపిక్ లో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లో ఏంటంటే, అసలు జెనెటిక్స్ అంటే ఏంటి? జెనెటిక్స్ అంటే ఏంటంటే జీన్స్. సో జీన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టాల్ గా ఉన్నాను. సో నా నా టాల్నెస్ కి రీజన్ ఒక జీన్. ఆ జీన్ మా ఫాదర్ నుంచి అయినా రావచ్చు, మా మదర్ నుంచి అయినా రావచ్చు. సో అలా ఆ జీన్స్ ఏదైతే నా క్యారెక్టర్ కి రెస్పాన్సిబులో, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ దాని కోడింగ్ ఎలా ఉంటుంది, ఎంటైర్ దాని ఎంటైర్ ఇన్ఫర్మేషన్, ఒక క్యారెక్టర్ ఇలా ఉంది అంటే దానికి కారణం జీన్స్, దాని గురించి ఎంటైర్ గా చదవడాన్ని మనం జెనెటిక్స్ అంటాం. సో ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్. ఇప్పుడు ఒక యానిమల్ ఉంది, సో మన ఇంట్లో పెట్స్ ఉంటాయి. సో పెట్స్ ఫీమేల్ పెట్స్ నే మనం తెచ్చుకుంటాం. సో తెచ్చుకున్నాక అవి రీప్రొడ్యూస్ చేస్తాయి, బేబీస్ ని పెడతాయి, ఆ బేబీస్ మళ్ళీ బేబీస్ ని పెడతాయి. ఇవి ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనమాట. సో ఆ ఆఫ్ స్ప్రింగ్స్, ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పప్పీ ఉంది, ఆ పప్పీకి ఒక 4 బేబీస్ పుట్టాయి, 3 ఫీమేల్స్ పుట్టాయి, ఒక మేల్ పుట్టింది. 3 ఫీమేల్స్ ఏమో కొంచెం ఒకేలా ఉన్నాయి, ఒక మేల్ మాత్రం కొంచెం చూడడానికి డిఫరెంట్ గా ఉంది. సో ఇలా ఈ వేరియేషన్ కి మెయిన్ రీజన్ ఏంటి? సో ఇలా ఎంటైర్ గా చదవడాన్నే మనం బయాలజీలో ఒక బ్రాంచ్ గా సపరేట్ చేశారు, దాన్నే మనం జెనెటిక్స్ అంటాం. మనకి బయాలజీలో చాలా బ్రాంచెస్ ఉంటాయి. సో మనకి బ్రాంచెస్ ఆఫ్ బయాలజీలో వస్తుంది అది. సో మనం వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఆఫ్ బయాలజీ వచ్చి జెనెటిక్స్. మనం మన తరతరాలుగా క్యారెక్టర్స్ అనేవి ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి, జనరేషన్స్ టు జనరేషన్ ఎలా వెళ్తాయి అని డీల్ చేస్తాం ఈ ఎంటైర్ దీంట్లో. వేరియేషన్ అంటే అర్థం ఏంటంటే, మనం ఎగ్జాక్ట్ మన పేరెంట్స్ లాగా ఉండం, మన ఇద్దరు పేరెంట్స్ కలిసిన క్యారెక్టర్స్ తో మనం పుడతాం, దాన్నే వేరియేషన్ అంటాం. సో దాని గురించి చదవడం. కాబట్టి మన చాప్టర్ హెడ్డింగ్ కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్. సో అంటే ఎలా ఒక్కొక్క ఇవి ట్రాన్స్ఫర్ అవుతాయి జీన్స్, అలాగే ఎలా డిఫర్ అవుతాయి మదర్ కి ఫాదర్ తోటి ఎలా డిఫర్ అవుతాయి. సో ఇవి పిక్చర్స్. సో హిస్టరీ చూసుకుంటే హ్యూమన్స్ వచ్చి 8000 BC ముందు ఉన్నాం మనం. సో మనం వచ్చి సెక్షువల్ రీప్రొడక్షన్ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్. సో కాబట్టి మనకి ఖచ్చితంగా వేరియేషన్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే సెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్ వల్ల చేసి సెక్షువల్ రీప్రొడక్షన్ వల్ల వచ్చిన ఆఫ్ స్ప్రింగ్స్ వేరియేషన్ ని ఖచ్చితంగా చూపిస్తారు. మదర్ నుంచి ఫాదర్ నుంచి వచ్చిన క్యారెక్టర్స్ తో ఉంటారు వాళ్ళు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం ఈ జెనెటిక్స్ వల్ల మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎకనామికల్ ఇంపార్టెన్స్ కి, ఇప్పుడు కౌ మిల్క్ ఉంది, ఏ కౌస్ ఎక్కువ మిల్క్ ని ఇస్తాయి, ఏ కౌస్ అయితే బాగా టాల్ గా అలా ఉంటుంది, కౌ చూడడానికి బాగుండాలి, ఎక్కువ మిల్క్ ఇవ్వాలి, అప్పుడు మనం సెలెక్టివ్ బ్రీడింగ్ చేయొచ్చు. అంటే ఒక టాల్ గా ఉండే కౌని బాగా పాలిచ్చే కౌని క్రాస్ చేసి రెండు క్యారెక్టర్స్ ని తెప్పించవచ్చు అనమాట ఒక కౌలో. సో అలా వాటిని సెలెక్టివ్ బ్రీడింగ్ అంటాం. దాన్ని జనరల్ గా ఏంటంటే ఆర్టిఫిషియల్ సెలెక్షన్ అంటాం. ఏదైతే మనం సెలెక్ట్ చేసిన క్యారెక్టర్స్ ద్వారా వస్తుందో, అంటే మనం హ్యూమన్స్ సెలెక్ట్ చేసి దాన్ని బ్రీడ్ చేస్తామో, వాటన్నిటిని ఆర్టిఫిషియల్ సెలెక్షన్ అనే అంటాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి సహీవాల్ కౌస్ ఇన్ పంజాబ్. ఇవి యాక్చువల్ గా ఏంటంటే వైల్డ్ కౌస్ ని మనం డొమెస్టికేట్ చేసాం. సో వైల్డ్ కౌస్ ని తీసుకొచ్చి వాటిని నార్మల్ కౌస్ తో క్రాస్ చేసి వాటిని పాల ఉత్పత్తి ఎక్కువ, అప్పుడు వైల్డ్ కౌస్ ఉంటాయి అవి బాగా మనకి ఫారెస్ట్ లో ఉండేవన్నీ బాగా తిని వాటికి అవి పాలు ఎక్కువ ఇస్తాయి. సో అట్లాంటి కౌస్ ని మనం సెలెక్ట్ చేసుకొని ఆర్టిఫిషియల్ బ్రీడింగ్ చేయడం వల్ల మనకి ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఎక్కువ వచ్చింది అనమాట, ఎక్కువ పాల ఉత్పత్తిని పెంచేలా చేసాం. సో ఇది ఎగ్జాంపుల్, ఇది చాలా సార్లు నీట్ లో అడిగిన క్వశ్చన్. సో ఇప్పుడు కొన్ని టర్మినాలజీస్ చూస్తాం. జెనెటిక్స్, జెనెటిక్స్ అంటే బయాలజీలో ఇది ఒక బ్రాంచ్.
హెరిడిటరీ గురించి, జీన్స్ గురించి, ఆ వచ్చే వేరియేషన్స్ గురించి చదవడాన్ని జెనెటిక్స్ అంటారు. హెరిడిటరీ క్యారెక్టర్ పేరెంట్స్ నుంచి పిల్లలకి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఏ క్యారెక్టర్ వస్తుంది, ఏ క్యారెక్టర్ డామినెంట్ గా ఉంటుంది, ఏ క్యారెక్టర్ రెసెసివ్ గా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రీవియస్ గా పీ ప్లాంట్ చూసినట్టయితే ఒక మొక్క పొడుగ్గా ఉంది, ఒక మొక్క పొట్టిగా ఉంది, రెండింటిని తీసుకుందాం. కానీ పుట్టిన ఆఫ్ స్ప్రింగ్స్ అన్ని కూడా ఫస్ట్ జనరేషన్ లో అన్ని టాల్ గా పుట్టాయి. దానికి రీజన్ ఏంటి? వీటన్నిటి గురించి చదవడాన్ని హెరిడిటరీ అంటారు. వేరియేషన్ అంటే ఆ డిఫరెన్సెస్ ఎలా వచ్చింది, ఆఫ్ స్ప్రింగ్ ఎలా డిఫర్ అవుతుంది మదర్ టోకి ఫాదర్ టోకి. హెరిడిటరీ వేరియేషన్ అంటే జెనెటికల్ గా ఇన్హెరిటబుల్ గా ఎలా మనకి కొన్ని క్యారెక్టర్సే వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. ఎన్విరాన్మెంటల్ వేరియేషన్, సో ఎన్విరాన్మెంటల్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్విన్స్ పుట్టారు, ఒక ట్విన్ ని ఒక ఏరియాలో పెంచాం, ఇంకో ట్విన్ ని ఇంకో దగ్గర పెంచాం, మనం ఎన్విరాన్మెంటల్ వేరియేషన్ అయితే చూడొచ్చు వాళ్ళల్లో డెఫినెట్ గా. జెనెటికల్ గా దే ఆర్ సిమిలర్, అందులో ఏమి ఇది లేదు, వాళ్ళ క్యారెక్టర్స్ అవన్నీ సిమిలర్. మళ్ళీ బిహేవియరల్ వేరియేషన్ వచ్చేస్తుంది, వాళ్ళ బిహేవియర్ వీళ్ళ బిహేవియర్ కొంచెం డిఫరెన్స్ వచ్చేస్తుంది బేస్డ్ ఆన్ దేర్ ఎన్విరాన్మెంట్. సో గ్రిగర్ జాన్ మెండల్, హీఈస్ ద ఫస్ట్ వన్, మన జెనెటిక్స్ కి ఫస్ట్ స్టెప్ తీసుకున్న సైంటిస్ట్ ఇతనే. సో ఇతను యాక్చువల్ గా హీఈస్ అ మ్యాథమెటిషియన్, ఇతన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్ అని చెప్తాం. సో గ్రిగర్ జాన్ మెండల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హెరిడిటరీని డెవలప్ చేశాడు. ఎలాగంటే ఒక 7 క్యారెక్టర్స్ ని తీసుకున్నాడు అనమాట. సో హెరిటబుల్ క్యారెక్టర్స్, ఒక మొక్క ఇప్పుడు గార్డెన్ పీ ప్లాంట్ తీసుకుంటే హైట్ ని తీసుకున్నాడు, హైట్, తర్వాత సీడ్ కలర్, తర్వాత సీడ్ ఎలా, సీడ్ కలర్ వచ్చి గ్రీనా ఎల్లోనా, సో అవన్నీ చూపిస్తాను మళ్ళీ నెక్స్ట్ స్లైడ్స్ లో. సో అతను ఇలా అప్పట్లో అతని వర్క్ అనేది ఎవరికి అర్థం కాలేదు, ఎందుకంటే అతను మ్యాథ్స్ ని సైన్స్ తో అప్లై చేసి ఎక్స్పెరిమెంట్స్ చేసి వాటి రిజల్ట్స్ ని ప్రెజెంటేషన్ లో చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి కాబట్టి. కానీ ప్రెసెంట్ డేలో జెనెటిక్స్ కి అదే మెయిన్ బేసిస్ అయింది అనమాట. ఆ బేసిక్స్ వల్లే మనం ఇప్పుడు జెనెటిక్స్ అనేది ఇంకా ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నాం. సో ఫస్ట్ స్టెప్ తీసుకున్నదే అతను, కానీ అతని స్టడీకి రికగ్నైజేషన్ మాత్రం అతను చనిపోయిన తర్వాతే వచ్చింది. సో గ్రిగర్ జాన్ మెండల్ ఏం చేశాడంటే హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. హైబ్రిడైజేషన్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు టాల్ ప్లాంట్ కి టాల్ ప్లాంట్ కి మధ్యలో క్రాసింగ్ చేస్తే దాన్ని హైబ్రిడైజేషన్ అనం, టాల్ ప్లాంట్ కి షార్ట్ ప్లాంట్ కి మధ్యలో క్రాసింగ్ చేస్తేనే మనం హైబ్రిడైజేషన్ అంటాం. అంటే కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండాలి రెండు ప్లాంట్స్ కూడా. ఏదైనా టొమాటో గానీ బ్రింజాల్ గానీ మనకి మార్కెట్ లోకి వస్తే ఇది హైబ్రిడ్ వెరైటీ అని చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే అది ఆర్టిఫిషియల్ పాలినేషన్ ద్వారా మనం సెలెక్టెడ్ గా, అంటే నాకు ఈ టొమాటో అనేది రెడ్ గా ఉండాలి, పైగా పెద్దదిగా ఉండాలి, అలా సెలెక్ట్ చేసి క్రాస్ చేసినందువల్ల వచ్చిన ప్రోడక్ట్ కాబట్టి వాటన్నిటిని హైబ్రిడైజేషన్, ఆర్టిఫిషియల్ పాలినేషన్, క్రాస్ పాలినేషన్ అంటాం. సో అతను 7 ఏళ్ళు, సో ఇది కొంచెం ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు, 7 ఇయర్స్ పాటు 7 క్యారెక్టర్స్ మీద ఎక్స్పెరిమెంటేషన్ చేశాడు. అలా చేసి 2 లాస్ ని ప్రపోజ్ చేశాడు. సో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ కి దాన్నే లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటే అవి మెయిన్ అన్నమాట సూత్రాలు, అలా వచ్చింది మనకి క్యారెక్టర్ అని చెప్పడానికి. అతను ఏం చేశాడంటే స్టాటిస్టికల్ లేదా మ్యాథమెటికల్ లాజిక్ ని బయాలజీలో అప్లై చేశాడు. అతను లార్జర్ శాంపిల్ సైజ్ తీసుకున్నాడు. ఎప్పుడైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా సింపుల్ అయిన ఈజీ అయిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన ఇండియన్ యావరేజ్ హైట్ ఎంతో తెలుసుకోవాలి, మన ఇండియన్స్ వాళ్ళ యావరేజ్ హైట్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 3 నలుగురినో తీసుకొని హైట్ ఇంతే అని చెప్పలేం, అలా కాకుండా 1,000 మందిని తీసుకుంటారు. 1,000 మంది యొక్క హైట్ శాంపిల్స్ కలెక్ట్ చేసి ఇప్పుడు అందరూ దాన్ని యావరేజ్ అందరినీ తీసుకొని దాన్ని మీన్ క్యాలిక్యులేట్ చేస్తారు. మీన్ క్యాలిక్యులేట్ చేసి చెప్తేనే అప్పుడు మనకి ఇండియన్ యావరేజ్ హైట్ అనేది వస్తుంది. ఎప్పుడు శాంపిల్ సైజ్ మాత్రం హ్యూజ్ గా ఉండాలి. తక్కువ శాంపిల్ సైజ్ తీసుకున్నామంటే మాత్రం మన రిజల్ట్స్ అనేవి చాలా ఆల్టర్ అవుతాయి. సో లార్జ్ శాంపిల్ సైజు గ్రేటర్ క్రెడిబిలిటీని యాడ్ చేస్తుంది. మనం కూడా ఎక్స్పెరిమెంట్ కి సెలెక్ట్ చేసుకునే పీ ప్లాంట్స్ కూడా ట్రూ బ్రీడింగ్ అంటే అదే జనరేషన్స్ టు జనరేషన్స్ సెల్ఫ్ పాలినేషన్ చేస్తూ ఆ క్యారెక్టర్ అనేది మెయింటైన్ అవుతూ రావాలి, వాటిని ట్రూ బ్రీడింగ్ అంటాం. సో ఇన్హెరిటెన్స్ ని ఎలా ఎక్స్పెరిమెంట్స్ ద్వారా కన్ఫర్మ్ చేశామంటే జనరేషన్స్ టు జనరేషన్స్ మనం ప్యూర్ బ్లీడింగ్ ప్లాంట్ ని తీసుకొని అది కూడా ఆపోజిట్ వెరైటీస్ ని తీసుకున్నాం. ఇప్పుడు ఒక టాల్, ఒక డ్వార్ఫ్, ఒక ఎల్లో, ఒక గ్రీన్ సీడ్, అలా 7 క్యారెక్టర్స్ ని 7 ఇయర్స్ పాటు ఎక్స్పెరిమెంటేషన్ చేశాడు.
సో యూజువల్గా అతని వీటిని క్యారెక్టర్స్ అంటాం మనం. సో హైట్, సీట్ షేపు, సీట్ కలర్, సీట్ కోట్ ఇవన్నీ క్యారెక్టర్స్ అన్నమాట. ఆ క్యారెక్టర్స్లో అతను కాంట్రాస్టింగ్ తీసుకున్నాడు. ఒకటే డామినెంట్ అన్నమాట. డామినెంట్ అని ఎప్పుడు మనం పిలవాలి అంటే ఏదైతే నెక్స్ట్ ఫస్ట్ F1 జనరేషన్లో కనిపిస్తుందో అది డామినెంట్, ఏదైతే F1 జనరేషన్లో కనిపించదో అది రెసెసివ్ అంతే. సో హైట్ తీసుకుంటే టాల్ అనేది డామినెంట్, డ్వార్ఫ్ అనేది రెసెసివ్, రౌండ్ అనేది డామినెంట్ షీట్ షేప్లో, వ్రింకిల్డ్ అనేది రెసెసివ్, సీట్ కలర్ కూడా ఎల్లో అనేది డామినెంట్, గ్రీన్ అనేది రెసెసివ్, సీట్ కోట్ కలర్ వచ్చి గ్రీన్ డామినెంట్, వైట్ రెసెసివ్. పాడ్ షేప్, పాడ్ షేప్ ఇన్ఫ్లేటెడ్ వచ్చి డామినెంట్ అనమాట, కన్స్ట్రిక్టెడ్ వచ్చి రెసెసివ్, పాడ్ కలర్ వచ్చి గ్రీన్ డామినెంట్, ఎల్లో రెసెసివ్. మళ్ళీ ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ వస్తుంది చాలా మందికి, సీట్ కలర్ ఏమో ఎల్లో డామినెంట్, పాడ్ కలర్ ఏమో గ్రీన్ డామినెంట్. ఇప్పుడు గ్రీన్ కలర్ పాడ్ ఓపెన్ చేయగానే ఎల్లో సీట్స్ ఉంటే ఆ రెండు డామినెంట్ అని అలా గుర్తుపెట్టుకోండి. ఈ రెండిట్లోనే కన్ఫ్యూజ్ అవుతుంటారు యూజువల్గా, సీట్ కలర్కి పాడ్ కలర్కి ఏది డామినెంట్ ఏది రెసెసివ్ అని. సో యూజువల్గా క్వశ్చన్స్లో మనల్ని బాగా కన్ఫ్యూజ్ చేయగలరు, మనం చదివినట్టే ఉంటుంది, మనకి బాగా వచ్చినట్టే ఉంటుంది, కానీ కొన్ని ఒక చిన్న డౌట్ వస్తుంది అనమాట ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు. సో ఎల్లో అనేది రెసెసివ్. సో ఫ్లవర్ పొజిషన్ తీసుకుంటే యాక్సియల్ అనేది డామినెంట్, టెర్మినల్ అనేది రెసెసివ్. సో నెక్స్ట్ టెర్మినాలజిస్ట్ చూద్దాం. ఫినోటైప్, ఫినోటైప్ అంటే మన జీన్స్లో ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు మనకి పేరెంట్ సెక్షువల్ రీప్రొడక్షన్ ద్వారా పేరెంట్ నుంచి ఒకటి వస్తుంది, మదర్ నుంచి ఒకటి వస్తుంది, ఫాదర్ నుంచి ఒకటి వస్తుంది, కానీ ఒకటే ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ నుంచి టాల్ జీన్ వచ్చింది, మదర్ నుంచి డ్వార్ఫ్ జీన్ వచ్చింది, కానీ మనమేమో టాల్గా ఉన్నాం, కానీ ఎక్స్ప్రెషన్ని ఒకటే కదా ఎక్స్ప్రెస్ చేస్తుంది క్యారెక్టర్ని. సో ఏదైతే కనిపిస్తుందో దాన్ని మనం ఫీనోటైప్ అంటాం. జీనోటైప్ అంటే దాని జీన్స్లో ఏముంది అని. ఇప్పుడు టాల్ ఉంది, టాల్కి ఫీనోటైప్ హైట్గా కనిపిస్తున్నారు అంతే, అదే ఫీనోటైప్. జీనోటైప్కి వచ్చేసరికి క్యాపిటల్ టీ స్మాల్ టీ అవ్వచ్చు, లేదా క్యాపిటల్ టీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఫీనోటైపిక్ రేషియో వచ్చి మనం ఇప్పుడు 4 మొక్కల్లో ఎన్ని టాల్, ఎన్ని డ్వార్ఫ్. జీనోటైపిక్ రేషియో అంటే ఆ 4 మొక్కల్లోనే సేమ్ జీన్స్ ఎన్ని, డిఫరెంట్ జీన్స్ ఎన్ని, ఆ రేషియో చెప్పడం. పోన్ మీకే ఫర్దర్ స్లైడ్స్లో అర్థమవుతుంది. హోమోజైగస్, జీనోటైప్ రెండు ఒకేలా ఉంటే దాన్ని హోమోజైగస్ అంటారు, జీనోటైప్ రెండు కాంట్రాస్టింగ్గా ఉంటే దాన్ని హెటెరోజైగస్ అంటారు. డామినెంట్ అంటే ఏదైతే F1 జనరేషన్లో కనిపిస్తుందో దాన్ని డామినెంట్ అంటాం, ఏదైతే F1 జనరేషన్లో కనిపించదో దాన్ని రెసెసివ్ అంటాం. హైబ్రిడ్, రెండు ఆపోజిట్స్ని క్రాస్ చేస్తే వచ్చేదే హైబ్రిడ్, అంటే ఒక టాల్ వెరైటీని ఒక డ్వార్ఫ్ వెరైటీని క్రాస్ చేస్తే వచ్చేదే హైబ్రిడ్. బ్యాక్ క్రాస్, బ్యాక్ క్రాస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు దాని జీనోటైప్ తెలియదు, క్యాపిటల్ టీనా లేదా క్యాపిటల్ టీ స్మాల్ టీనా తెలియదు, సారీ దాన్ని టెస్ట్ క్రాస్ అంటాం. బ్యాక్ క్రాస్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను టాల్ డ్వార్ఫ్ వెరైటీని క్రాస్ చేసేసాను, నాకు హైబ్రిడ్ వచ్చింది, మళ్ళీ అక్కడి నుంచి నాకు వేరియేషన్ స్టార్ట్ అయిపోయింది అనమాట, ట్రూ బ్రీడింగ్ అనేది పోయింది నాకు పోను. కానీ నేనేమనుకున్నానంటే మళ్ళీ నాకు ఆ వెరైటీ కావాలి అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ స్పెయిన్లో ఉన్న కౌస్ని, స్పెయిన్లో ఉండే కౌస్ని మన ఒంగోలు గిత్తల్ని క్రాసింగ్ చేసాం, మనకి హైబ్రిడ్ వెరైటీస్ వచ్చాయి. పోన్ ఏమైందంటే ఈ ఒంగోలు గిత్తలు అనేవి లేదా ఒంగోలు కౌస్ కానీ ఆక్స్ కానీ ఎక్స్టెంట్ అయిపోతా వచ్చాయి, తగ్గిపోతూ వచ్చాయి, నాకు మళ్ళీ ఒరిజినల్ వెరైటీ కావాలి అని అనుకున్నాను. అప్పుడు ఏం చేస్తామంటే బ్యాక్ క్రాసింగ్ చేస్తాం అనమాట. సో F1 జనరేషన్లో వచ్చిన పిల్లలకి ఇప్పుడు దీనికి బ్యాక్ క్రాస్ అంటే వెరీ సింపుల్, మనం స్పెయిన్లోని ఆవులకి ఒంగోలులోని ఆవులకి క్రాస్ చేస్తే వచ్చిన పిల్లలతోటి మళ్ళీ ఒంగోలు గిత్తల్ని క్రాస్ చేస్తూ కంటిన్యూస్గా క్రాస్ చేస్తూ మళ్ళీ ఒరిజినల్ వెరైటీని తీసుకురావచ్చు, దాన్నే మనం బ్యాక్ క్రాస్ అంటాం. టెస్ట్ క్రాస్ అంటే ఏంటంటే మనకి ఫీనోటైప్ ఏంటో చూడంగానే అర్థమవుతుంది. ఇప్పుడు ఒంగోలు గిత్తలే తీసుకుందాం, అవి పొడుగ్గా ఉన్నాయి చూడ్డానికి, కానీ అది హైబ్రిడ్దా లేకపోతే, చూడ్డానికి ఒరిజినల్గానే ఉంది కానీ అది హైబ్రిడ్ వెరైటీనా లేకపోతే క్రాసింగ్ వెరైటీనా మనకు అర్థం కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు పొమేరియన్ ఉంది, ఇంకా పామ్స్కీ ఉంది, పామ్స్కీ అంటే పొమేరియన్ ప్లస్ హస్కీని క్రాస్ చేసి వచ్చింది, సో అది కూడా చూడ్డానికి పొమేరియన్ లానే ఉంది
పొమేరియను పొమేరియను పామ్స్ కి రెండు పక్క పక్కన చూస్తే రెండు ఒకేలాగా అనిపించాయి. సో అప్పుడు ఏం చేస్తామంటే రెండిటిని కూడా పొమేరియన్తో క్రాస్ చేస్తారు. క్రాస్ చేస్తే వాటికి పుట్టిన పిల్లలు కానీ పొమేరియన్, అన్ని పిల్లలు పొమేరియన్ లానే ఉంటే అది పొమేరియన్ బ్రీడ్ అంతే, దాంట్లో ఏం డిఫరెన్స్ లేదు. సో వాటికి పుట్టిన పిల్లల్లో దేనికైనా హస్కీ క్యారెక్టర్ వచ్చిందంటే అంటే అది ఒరిజినల్ కాదు. సో ఆ టెస్ట్ క్రాస్ ద్వారా దాని జీనో టైప్, దాని జీన్స్ లో ఏమి ఉన్నాయో తెలుసుకోవచ్చు, దాన్నే మనం టెస్ట్ క్రాస్ అంటాం. సో ఎందుకు మెండల్ పీ ప్లాంట్నే సెలెక్ట్ చేస్తున్నాడు? ఇది చాలా సార్లు అడిగిన క్వశ్చన్. ఎందుకంటే ప్యూర్ వెరైటీ దొరుకుద్ది, పీ ప్లాంట్ అనేది ఈజీగా కల్టివేట్ చేసేయచ్చు, లైఫ్ సైకిల్ అనేది కొన్ని మంత్స్ లోనే ఎండ్ అయిపోద్ది, సో రిజల్ట్ ఎర్లీగా వచ్చేస్తుంది. కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ చూడొచ్చు, అంటే టాల్ పొట్టిగా ఉండడం అబ్జర్వబుల్ అన్నమాట. అంటే ఫ్లవర్స్ కూడా వైలెట్ కలర్ వైట్ కలర్ ఇలా చూడొచ్చు అన్నమాట, మనకి చూడగలిగే డిఫరెన్సెస్ కనిపిస్తాయి. చూడగానే చెప్పేయచ్చు ఈ మొక్క వేరు ఈ మొక్క వేరు. సో ఫ్లవర్స్ కూడా బైసెక్షువల్, మేలు ఫీమేల్ ఒకే ఫ్లవర్ లో ఉంటాయి, సెల్ఫ్ పాలినేట్ చేయొచ్చు. సో ఫ్లవర్స్ అనేవి క్రాస్ పాలినేషన్ మాన్యువల్ గా కూడా చేయొచ్చు. సో హైబ్రిడ్స్ వచ్చి ఫర్టైల్, హైబ్రిడ్స్ మళ్ళీ ఫర్టిలిటీ అంటే మళ్ళీ ఆఫ్ స్ప్రింగ్స్ ని క్రియేట్ ప్రొడ్యూస్ చేయగలవు. కొన్ని హైబ్రిడ్స్ ఆఫ్ స్ప్రింగ్స్ ని ప్రొడ్యూస్ చేయలేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైగర్ ఉంది, లయన్ ప్లస్ టైగర్ కలిస్తే లైగర్ వస్తుంది. ఆ లైగర్ వచ్చి ఇన్ఫర్టైల్ అనమాట, అవి నెక్స్ట్ జనరేషన్ పిల్లల్ని ప్రొడ్యూస్ చేయలేదు. సో అలా కాకుండా ఇవేంటంటే దే ఆర్ ఫర్టైల్. సో ఇప్పుడు ఫస్ట్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ వన్ జీన్. ఈ ఎంటైర్ టాపిక్ లో మెండల్ ఎక్స్పెరిమెంట్స్ లో రెండు ఉంటాయి, ఇన్హెరిటెన్స్ ఆఫ్ మోనోజైగోటిక్ ఇన్హెరిట్. సో మోనోహైబ్రిడ్ క్రాస్ ఒకటి, డైహైబ్రిడ్ క్రాస్ ఒకటి. మోనోహైబ్రిడ్ క్రాస్ లో ఏంటంటే మనం ఒక క్యారెక్టర్ గురించి చదువుతున్నాం, డైహైబ్రిడ్ క్రాస్ లో రెండు క్యారెక్టర్స్ గురించి చదువుతున్నాం. సో ఫస్ట్ మోనోహైబ్రిడ్ క్రాస్ లో ఉండే ఒక క్యారెక్టర్ ఏంటంటే హైట్ తీసుకున్నాం. హైట్ తీసుకున్నప్పుడు ఈ పిక్చర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈజీగా, ఈ ఎంటైర్ ఇక్కడ ఉండే డిస్క్రిప్షన్ అంతా కూడా ఈ పిక్చర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పేరెంటల్ జనరేషన్, ఈ పేరెంటల్ జనరేషన్ తీసుకుంటే క్యాపిటల్ టీ అండ్ క్యాపిటల్ టీ, ఇది జీనోటైప్. ఎందుకంటే ప్యూర్ బ్రీడింగే తీసుకోవాలి అని చెప్పాను పేరెంటల్ జనరేషన్ కోసం. స్మాల్ టీ స్మాల్ టీ, ఇది డ్వార్ఫ్, ఇది టాల్ గా ఉంది డ్వార్ఫ్ గా ఉంది, ఈజీగా కనిపెట్టేయచ్చు ఫినోటైపికల్ గా కూడా. కాబట్టి పీ ప్లాంట్ ని సెలెక్ట్ చేసుకున్నాం, దీన్ని ఫస్ట్ క్రాస్ చేసాం. సో ఫస్ట్ మామూలుగా గ్యామెట్స్ వచ్చి దీనికి ఒకే రకమైన గ్యామెట్స్ వస్తాయి, ఇక్కడ వచ్చి క్యాపిటల్ టీ మాత్రమే వస్తుంది, ఇక్కడ వచ్చి స్మాల్ టీ మాత్రమే వస్తుంది. సో రెండింటిని క్రాస్ చేస్తే ప్లాంట్స్ అన్ని కూడా ఫీనోటైపికల్ గా టాల్, జీనోటైపికల్ గా క్యాపిటల్ టీ స్మాల్ టీ అన్ని కూడా. సో అప్పుడు ఏమైందంటే ఫీనోటైపికల్ రేషియో జీనోటైపికల్ రేషియో సేమ్ అనమాట, 1:1:1:1:1:1:1. ఓకే, సో ఇప్పుడు ఏం చేసాం, ఫస్ట్ జనరేషన్ ని సెల్ఫ్ పాలినేట్ చేసాం. సో సెల్ఫ్ పాలినేషన్ లో వచ్చి మనకి ఏమైందంటే ఇక్కడ క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ, సో రెండు రకాల గ్యామెట్స్ వచ్చాయి. సో ఈ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఈ క్యాపిటల్ టీ స్మాల్ టీతో క్రాస్ చేసినప్పుడు, సో ఇది యాక్చువల్గా పునెట్ స్క్వేర్ అనమాట. పునెట్ స్క్వేర్ ద్వారా మనకి ఈజీగా చెప్పొచ్చు ఛాన్సెస్ ఏంటి అని. ఛాన్సెస్ అంటే ఏం లేదు, ప్రాబబిలిటీ. ఇప్పుడు మనకి రెండే ప్రాబబిలిటీస్ ఉన్నాయి, ఒకటి అమ్మాయి ఇంకొకటి అబ్బాయి. సో ఏ ప్రాబబిలిటీ, ఏదో అమ్మాయి పుట్టచ్చు అబ్బాయి పుట్టచ్చు. అలానే ఇక్కడ కూడా ఏంటంటే క్యాపిటల్ టీ అవ్వచ్చు, క్యాపిటల్ టీ స్మాల్ టీ అవ్వచ్చు, స్మాల్ టీ అవ్వచ్చు. సో వీటి రేషియో తీసుకుంటే ఫీనోటైపికల్ రేషియో జీనోటైపికల్ రేషియో రెండు మారుతాయి. ఇక్కడ ఫీనోటైపికల్ గా వచ్చి మనకి 3:1, 1, 2, 3 ఈ మూడు టాల్, ఇది ఒక్కటే డ్వార్ఫ్ ఫీనోటైపికల్ గా. సో 1:3:1 లేదా 1:3. సో ఇది ఫీనోటైపికల్ రేషియో. జీనోటైపికల్ రేషియో తీసుకుంటే 1:2:1 అనమాట. సో అది ఎక్స్. సో మెండల్ ఏం చేశాడంటే ఈ జనరేషన్ ఇలా ఎంటైర్ గా స్టడీ చేసి ఏ క్యారెక్టర్ అయితే నెక్స్ట్ జనరేషన్ కి పాస్ అవుతుందో వాటిని జీన్స్ అని చెప్పకుండా ఫ్యాక్టర్స్ అని చెప్పాడు. అంటే అప్పట్లో మైక్రోస్కోప్ అంత, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అంత అడ్వాన్స్మెంట్స్ రాలేదు, డిఎన్ఏ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అవన్నీ తెలియదు, కాబట్టి అతను ఫ్యాక్టర్స్ అని చెప్పాడు. ఇది కూడా నీట్ లో చాలా సార్లు అడిగిన క్వశ్చన్. సో జీన్స్ కానీ ఫ్యాక్టర్స్ కానీ మనం ఏం, అవి పాయింట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనమాట, అదే మనకి ఫీనోటైపికల్ గా ఎక్స్ప్రెస్ అవుతుంది బయటికి.
సో జీన్స్ మనకి రెండు జీన్స్ ఉంటే దాటిని అల్లీల్స్ అంటాం, రెండు కానీ మూడు కానీ. ఇప్పుడు టాల్ కి అల్లీల్స్ ఏంటంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ. సో అది డామినెంట్ ని ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్ లో డినోట్ చేస్తాం, రెసెసివ్ ని ఎప్పుడు కూడా స్మాల్ లెటర్స్ తో డినోట్ చేస్తాం. సో ఈ పెయిర్స్ వచ్చి క్యాపిటల్ టీ స్మాల్ టీ, స్మాల్ టీ స్మాల్ టీ. సో మెండల్ మామూలుగా ట్రూ బ్రీడింగ్ టాల్ ఆర్ డ్వార్ఫ్డ్, సో ఐడెంటికల్ అల్లీస్ లో క్యాపిటల్ టీ లేదా స్మాల్ టీ, ఇవి ఐడెంటికల్ అల్లీస్ అంటాం. ఎందుకంటే చూడడానికి ఒకేలాగా ఉన్నాయి. కాంట్రాస్టింగ్ అల్లీస్ అంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ అనమాట. సో డిస్క్రిప్టివ్ టర్మ్ లో టాల్ డ్వార్ఫ్ అంటే పొడుగ్గా ఉంది పొట్టిగా ఉంది డిస్క్రిప్షన్ లో. అదే జీనోటైపికల్ గా అయితే క్యాపిటల్ టీ స్మాల్ టీ, స్మాల్ టీ స్మాల్ టీ. సో ఇలా F1 జనరేషన్ అన్ని F1 జనరేషన్ లో ఉండే మొక్కలన్నీ కూడా క్యాపిటల్ టీ స్మాల్ టీ కిందకే వస్తాయి. సో క్యాపిటల్ టీ అనేది డామినెంట్, స్మాల్ టీ అనేది రెసెసివ్. సో మోనోహైబ్రిడ్ క్రాస్ అంటే సో ఇది మోనోహైబ్రిడ్ క్రాస్. మోనోహైబ్రిడ్ క్రాస్ కి పునెట్ స్క్వేర్. సో టాల్ వెరైటీ అండ్ డ్వార్ఫ్ వెరైటీ ఈ రెండు ప్యూర్ లైన్స్. ఈ రెండు కూడా మనకి పేరెంటల్ జనరేషన్. ఈ పేరెంటల్ జనరేషన్ నుంచి క్రాస్ చేస్తే ఈ పేరెంటల్ జనరేషన్ కూడా ఒకటి హోమోజైగస్ డామినెంట్, ఇంకొకటి హోమోజైగస్ రెసెసివ్. ఇక్కడ నుంచి వచ్చిన ప్రోడక్ట్ F1 జనరేషన్. F1 జనరేషన్ వచ్చి అన్ని ప్లాంట్స్ టాల్ కానీ జీనోటైపికల్ గా మనకి క్యాపిటల్ టీ స్మాల్ టీ అన్ని కూడా, ఫీనోటైపికల్ గా అన్ని టాల్. సో ఈ F1 జనరేషన్ ని సెల్ఫ్ పాలినేట్ చేస్తే మనకి క్యాపిటల్ టీ స్మాల్ టీ. సో త్రీ ప్లాంట్స్ ఏమో ఫీనోటైపికల్ గా టాల్, వన్ ప్లాంట్ ఏమో ఫీనోటైపికల్ గా డ్వార్ఫ్, కానీ జీనోటైపికల్ గా ఒకటేమో క్యాపిటల్ టీ, రెండేమో క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఒకటేమో స్మాల్ టీ స్మాల్ టీ. సో 1:2:1 రేషియో. అదే ఫీనోటైపికల్ రేషియో అయితే 3:1. సో నెక్స్ట్ వచ్చి ఓవరాల్ గా వచ్చి పునెట్ స్క్వేర్ గురించి. ఈ పునెట్ స్క్వేర్ కనిపెట్టింది వచ్చి సి పునెట్, రెజినాల్డ్ సి పునెట్ అనే బ్రిటిష్ సైంటిస్ట్. ప్రాబబిలిటీని క్యాలిక్యులేట్ చేయడానికి కనిపెట్టారు. రోస్ ఉంటాయి, టాప్ రోస్ బాటమ్ రోస్. సో మనకి ఈ పునెట్ స్క్వేర్ ద్వారా ఈజీగా మనం ప్రాబబిలిటీ అనేది చెప్పొచ్చు. అంటే మనకి రెప్రజెంటేషన్ ఈజీగా ఉంటుంది అనమాట మనకి అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఈ ఎంటైర్ టాపిక్ ని మనం పాయింట్స్ పాయింట్స్ గా ఫుల్ మ్యాటర్ లో రాస్తే మనకి కష్టంగా ఉంటుంది, మనకి ఏంటి అర్థం కాదు. అదే మనం ఒక పునెట్ స్క్వేర్ వేసి చెప్తే ఓకే దిస్ ఈస్ ద ప్రాబబిలిటీ. సో ఏదైనా సరే థియరీని కానీ ఏదైనా కానీ రిప్రజెంటేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రిప్రజెంటేషన్ కరెక్ట్ గా లేకపోవడం వల్లే గ్రిగర్ జాన్ మెండల్ టైంలో అతను ప్రజెంట్ చేసిన ఈ 7 ఇయర్స్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది రిజెక్ట్ అవ్వడానికి కారణం, వన్ ఆఫ్ ద రీజన్ కూడా రిప్రజెంటేషనే. సో అదే రెజినాల్డ్ సి పునెట్ రిప్రజెంటేషన్ సేమ్ ఆయన గ్రిగర్ జాన్ మెండల్ చెప్పిందని ఈయన పునెట్ స్క్వేర్ రిప్రజెంట్ చేశాడు. నెక్స్ట్ టెస్ట్ క్రాస్. టెస్ట్ క్రాస్ వచ్చి ఎలా చేస్తారు అంటే, అంటే ఇప్పుడు మనకి ఒక ఫ్లవర్ ఉంది, ఈ ఫ్లవర్ వచ్చి హోమోజైగస్ రెసెసివ్, ఈ ఫ్లవర్ వచ్చి హోమోజైగస్ రెసెసివ్. టెస్ట్ క్రాస్ ఎప్పుడు కూడా మనం మన పేరెంటల్ ప్లాంట్ లో కూడా అది కూడా రెసెసివ్ ప్లాంట్ తోనే టెస్ట్ క్రాస్ చేయాలి. ఇప్పుడు క్యాపిటల్ టీ క్యాపిటల్ పి ఇలా ఇలా ఉండే జీనో టైప్ కూడా వైలెట్ కలర్ లోనే ఉంటుంది. సో క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్నా కానీ వైలెట్ కలర్ లోనే ఉంటుంది. సో ఫీనోటైపికల్ గా ఏమో అది వైలెట్ కలర్ ఫ్లవర్ కానీ, లేదా పర్పుల్, సారీ పర్పుల్ కలర్ ఫ్లవర్ కానీ జీనోటైప్ ఏంటో మనకు తెలియదు. క్యాపిటల్ టీయా తెలీదు, క్యాపిటల్ టీ స్మాల్ టీయా తెలీదు. కాబట్టి దీన్ని మనం టెస్ట్ క్రాస్ చేయాలి. టెస్ట్ క్రాస్ ఎలా చేస్తామంటే మన పేరెంటల్ రెసెసివ్ వెరైటీని తీసుకొని టెస్ట్ క్రాస్ చేసినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్ కేస్ క్యాపిటల్ టీ అయితే అన్ని పువ్వులు కూడా మనకి పర్పుల్ ఫ్లవర్సే వస్తాయి. ఉన్న ఫ్లవర్స్ అన్ని కూడా పర్పుల్ ఫ్లవర్స్, అన్ని ఫ్లవర్స్ పర్పుల్ వస్తే అప్పుడు దాని జీనో టైప్ క్యాపిటల్ పి అని అర్థం. అలా కాకుండా రెండు పర్పుల్ రెండు వైట్ కానీ వస్తే అప్పుడు అది హెటెరోజైగస్ అని అర్థం. సో హోమోజైగస్సా హెటెరోజైగస్సా అని తెలుసుకోవడానికి, హోమోజైగస్ డామినెంటా లేదా హెటెరోజైగస్ డామినెంటా అని తెలుసుకోవడానికి చేసేదాన్ని మనం టెస్ట్ క్రాస్ అంటాం. టెస్ట్ క్రాస్ ఎప్పుడు కూడా పేరెంట్ రెసెసివ్ తోనే చేయాలి.
సో జీనో టైప్ తెలుసుకోవడానికి టెస్ట్ క్రాస్ చేస్తాం. సో మెండలియన్ లాస్ ఆఫ్ హెరిడిటరీ, సో ఇవన్నీ ఈ మోనోహైబ్రిడ్ క్రాస్ నుంచి మెండలియన్ రెండు లాస్ ని ప్రపోజ్ చేశాడు. ఒకటి వచ్చి లా ఆఫ్ డామినెన్స్, ఇంకొకటి లా ఆఫ్ సెగ్రిగేషన్. ఫస్ట్ లా ఆఫ్ డామినెన్స్ అంటే ఏంటంటే, యూజువల్ గా ఫ్యాక్టర్స్ జీన్స్ అనేవి డిస్క్రీట్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్కలో క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంటే ఆ క్యాపిటల్ టీకి స్మాల్ టీకి మిక్సింగ్ ఏమీ ఉండదు, దేనికి అది ఉంటుంది, దాన్నే మనం డిస్క్రీట్ అంటాం. ఎప్పుడు కూడా జీన్స్ అనేవి పెయిర్స్ గానే ఉంటాయి, ఎందుకంటే ఒకటి ఫాదర్ నుంచి వస్తుంది, ఒకటి మదర్ నుంచి వస్తుంది కాబట్టి. సో డిస్సిమిలర్ గా కూడా ఉంటుంది, డిస్సిమిలర్ గా ఉండొచ్చు, సిమిలర్ గా ఉండొచ్చు. ఇప్పుడు క్యాపిటల్ టీ, క్యాపిటల్ టీ అంటే సిమిలారిటీ, సో క్యాపిటల్ టీ స్మాల్ టీ అంటే డిస్సిమిలర్ గా ఉండొచ్చు. సో ఒక పేరెంటల్ జనరేషన్ ని అంటే ఒకే క్యారెక్టర్ ని కానీ మనం చదివితే దాన్ని మోనోహైబ్రిడ్ క్రాస్ అంటాం, అలా కాకుండా రెండింటిని చదివితే దాన్ని డైహైబ్రిడ్ క్రాస్ అంటాం. సో ఏదైతే మనకి ఫస్ట్ జనరేషన్ లో వస్తుందో, ఎక్స్ప్రెస్ అవుతుందో, దాన్నే మనం డామినెంట్ అంటాం. ఏదైతే ఫస్ట్ జనరేషన్ లో ఎక్స్ప్రెస్ అవ్వకుండా మనకి సెకండ్ జనరేషన్ లో ఎక్స్ప్రెస్ అవుతుందో దాన్ని రెసెసివ్ అంటాం, దాని లా ఆఫ్ డామినెన్స్. తర్వాత లా ఆఫ్ సెగ్రిగేషన్, ఎప్పుడు కూడా ఫ్యాక్టర్స్ అంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ మిక్స్ అవ్వమన్నమాట, దేనికది సపరేట్ గా. గ్యామెటిక్ ఫార్మేషన్ లో మనకి 100 గ్యామెట్స్ ఉంటే 50 గ్యామెట్స్ క్యాపిటల్ టీ ఉంటాయి, 50 గ్యామెట్స్ స్మాల్ టీ ఉంటుంది, అంటే దేనికది సపరేట్ అన్నమాట, దాన్నే లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటాం. ఇప్పుడు హోమోజైగస్ పేరెంట్ అంటే ఒకే టైప్ ఆఫ్ గ్యామెట్స్ ని రిలీజ్ చేస్తుంది, అలా కాకుండా హెట్రోజైగస్ గ్యామెట్ అంటే వేరు రెండు వేరు వేరు రకాల గ్యామెట్స్ ని రిలీజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్ లోనే తీసుకుందాం, ఫీమేల్స్ వచ్చి హోమోజైగస్ అన్నమాట, ఒకే రకమైన సెక్స్ క్రోమోజోమ్ ని రిలీజ్ చేస్తాయి ఎక్స్. మేల్స్ అలా కాదు, మేల్స్ హెట్రోజైగస్, 50% ఆఫ్ ద స్పర్మ్స్ లో ఎక్స్ ఉంటుంది, 50% ఆఫ్ ద స్పర్మ్స్ లో వై ఉంటుంది. సో ఇన్కంప్లీట్ డామినెన్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఇందులో వెరీ సింపుల్, ఇన్కంప్లీట్ డామినెన్స్ అంటే ఏంటంటే పూర్తిగా డామినేట్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ రెండు రకాల ఫ్లవర్స్ ఉన్నాయి, రెడ్ ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్. మనం రెడ్ వైట్ కలిపినప్పుడు మనకి రెడ్ వైట్ ఫ్లవర్స్ తో పాటు ఇంకొక రకమైన ఫ్లవర్ కూడా వచ్చింది, అదే పింక్ కలర్ ఫ్లవర్. ఆ పింక్ కలర్ ఫ్లవర్ ఏంటంటే హెటిరోజైగస్ అని అర్థం. హోమోజైగస్ ఉంటేనే పేరెంట్ లాగా ఉంటుంది ఎగ్జాక్ట్ గా, రెండు గ్యామెట్స్ కలిస్తే మనకి పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి, దాన్నే ఇన్కంప్లీట్ డామినెన్స్ అంటాం. అంటే డామినేట్ చేయగలదు కానీ కంప్లీట్ గా చేయగలదు, చేయలేదు. ఎలా అంటే ఇప్పుడు కోరెన్స్ వచ్చి ఇన్కంప్లీట్ డామినెన్స్ ని డిస్కవర్ చేశారు, దేంట్లో అంటే మెరబాలిస్ జలపా అనే ఫ్లవర్ లో. ఇది పార్షియల్ డామినెన్స్ ని చూపిస్తుంది, అంటే కంప్లీట్ గా చూపిలేదు అనమాట. సో ఆ ఫ్లవర్ పేరు వచ్చి స్నాప్ డ్రాగన్ లేదా యాంటీ రైనమ్ స్పీషియస్, దీన్ని డాగ్ ఫ్లవర్ అని కూడా అంటారు, చూడడానికి డాగ్ నోస్ లా ఉంటుంది అని. సో ఇందులో ఏంటంటే రెండు రకాల ఫ్లవర్స్ ని తీసుకున్నారు, ఒకటి రెడ్ ఇంకొకటి వైట్. సో సేమ్ మనం లా ఆఫ్ ఫస్ట్ లో ఏదైతే లా ఆఫ్ డామినెన్స్ చూసామో సేమ్ అదే ఇక్కడ కూడా అప్లై చేస్తున్నాం. ఫస్ట్ రెడ్ కలర్ ఫ్లవర్స్ ని వైట్ కలర్ ఫ్లవర్స్ ని క్రాస్ చేసాం, పేరెంట్స్ వచ్చి రెడ్ వైట్ క్రాస్ చేసినప్పుడు ఫస్ట్ జనరేషన్ లో అన్ని ఫ్లవర్స్ పింకే వచ్చాయి, అంటే అన్ని ఇన్కంప్లీట్ డామినెన్స్ ని చూపించాయి. మళ్ళీ దీన్ని క్రాస్ చేసాం, సెల్ఫ్ పాలినేట్ చేసాం F2 జనరేషన్ కోసం, ఒక ఫ్లవర్ ఏమో రెడ్ వచ్చింది, రెండు ఫ్లవర్స్ పింక్ వచ్చాయి, ఇంకో ఫ్లవర్ వచ్చి వైట్ వచ్చింది, అది ఎలాగో చూస్తాం. సో ఇది స్నాప్ డ్రాగన్ లేదా డాగ్ ఫ్లవర్, ఇది రెడ్ ఇది వైట్, ఈ రెండింటిని క్రాస్ చేసాం, ఇది పేరెంటల్ జనరేషన్ అనమాట. ఇది రెండింటిని క్రాస్ చేస్తే అన్ని కూడా పింక్ కలర్ ఫ్లవర్సే వచ్చాయి. సో సేమ్ అదే కాకపోతే మనకి అక్కడ ఏంటంటే క్యాపిటల్ టీ స్మాల్ టీలో హైటే ఉంటుంది, హైట్ గానే ఉంటుంది, టాల్ గానే ఉంటుంది, కానీ ఇక్కడ హెట్రోజైగస్ లో వేరే కలరే వచ్చేస్తుంది. హెట్రోజైగస్ ఏంటో కూడా కనిపెట్టచ్చు ఇన్కంప్లీట్ డామినెన్స్ లో, అక్కడ హెట్రోజైగస్ కనిపెట్టలేం. ఫీనోటైపికల్ గా చూస్తే హెట్రోజైగస్ కనిపెట్టలేం, కానీ ఇక్కడ చూస్తే హెట్రోజైగస్ కనిపెట్టచ్చు. రెడ్ ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్, పేరెంటల్ జనరేషన్ రెండింటిని క్రాస్ చేసాం, మనకి అన్ని పింక్ ఫ్లవర్సే వచ్చేసాయి ఫస్ట్ జనరేషన్ లో. దీని తర్వాత దీన్ని సెల్ఫ్ పాలినేట్ చేసాం, అప్పుడు ఏమైందంటే ఒక రెడ్ ఫ్లవరు, రెండు పింక్ ఫ్లవర్స్, ఒక వైట్ ఫ్లవర్. అంటే ఇక్కడ ఇక్కడ మాత్రమే ఇన్కంప్లీట్ డామినెన్స్ లో మాత్రమే ఫీనోటైపికల్ రేషియో, జీనోటైపికల్ రేషియో సేమ్ గా ఉంటుంది, 1:2:1, 1:2:1. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నీట్ వైజ్.
ఎక్కడ మనకి ఫీనోటైపికల్ రేషియో జీనోటైపికల్ రేషియో సేమ్ గా ఉంటుంది అంటే ఒకటి F1 జనరేషన్ లో, ఇంకొకటి ఇన్కంప్లీట్ డామినెన్స్ ఆఫ్ F2 జనరేషన్ లో కూడా ఫినోటైపికల్ జీనోటైపికల్ రేషియో సేమ్ ఉంటుంది. సో సేమ్ అదే పునెట్ స్క్వేర్ లో చెప్పారు. ఇందాకేమో పిక్టోరియల్ రిప్రజెంటేషన్, ఇది పునెట్ స్క్వేర్, సేమ్ అదే. సో పేరెంటల్ రెడ్ వైట్ క్రాస్ చేస్తే అన్ని పింక్ ఫ్లవర్స్ వచ్చాయి, దాన్ని హైబ్రిడ్ అంటారు. దీన్ని సెల్ఫ్ పాలినేట్ చేస్తే ఒకటేమో రెడ్ ఫ్లవర్ వచ్చింది, రెండు పింక్ ఫ్లవర్స్ వచ్చాయి, ఇంకొకటి వైట్ వచ్చింది. సో ఇక్కడ ఫినోటైపికల్ రేషియో జీనోటైపికల్ రేషియో మీరు చూసినట్టయితే 1:2:1, 1:2:1 సేమ్. సో కో డామినెన్స్ అంటే ఏంటి? కో డామినెన్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ బ్లడ్ గ్రూప్. అంటే ఉన్న రెండు కూడా డామినేట్ చేస్తాయి దాంట్లో. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి ఏ బ్లడ్ గ్రూప్ ఉంటుంది, కొందరికి బి ఉంటుంది. ఈ ఏబి మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి పుట్టే పిల్లల్లో ఏబి రెండు ఉంటాయి. సో మీ వాళ్ళ బ్లడ్ గ్రూప్ వచ్చి ఏబి, ఏబి పాజిటివ్ అవ్వచ్చు, ఏబి నెగిటివ్ అవ్వచ్చు. అలానే దానికి బెస్ట్ కో డామినెన్స్ అనేది అనమాట. రెండు డామినెన్స్ ని ఎక్సిబిట్ చేస్తాయి బ్లడ్ గ్రూప్స్. సో ఈ ఏబిఓ బ్లడ్ గ్రూప్ వచ్చి 9th క్రోమోజోమ్ మీద లొకేట్ అయి ఉంటుంది, ఇది కూడా చాలా సార్లు అడిగారు. ఇంకొకటి వచ్చి దీనికి మూడు అల్లీల్స్ ఉంటాయి, ఐ, ఐఏ, ఐబి. ఓకే, సో ఐ, ఐఏ అంటే యాంటీజెన్ ఏ ఉంది అని అర్థం, ఐబి అంటే యాంటీజెన్ బి ఉంది అని అర్థం, ఒట్టి ఐ అంటే ఎటువంటి యాంటీజెన్ లేదు అని అర్థం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఏ, ఏ బి రెండు కూడా కోడామినెంట్ అనమాట. దేని మీద అంటే స్మాల్ ఐ మీద, రెండు ఏబి రెండు కలిసి వస్తే రెండు ఎక్స్ప్రెస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బ్లడ్ గ్రూప్ అంటున్నాం. సో ఏ బ్లడ్ గ్రూప్ కి ఏ ఛాన్సెస్ అంటే ఐఏ ఐఏ లేదా ఐఏఐ, ఎందుకంటే స్మాల్ ఐ మీద ఐ కానీ ఏ కానీ బి కానీ డామినెంట్ కాబట్టి. టీ గ్రూప్ అయితే ఐబి ఐబి లేదా ఐబిఐ. ఏబి బ్లడ్ గ్రూప్ అంటే ఏబి రెండు ఉంటే ఏబి బ్లడ్ గ్రూప్ అంతే. సో దీన్నే మనం కోడామినెన్స్ అంటాం. ఓ గ్రూప్, ఓ గ్రూప్ కి వచ్చేసరికి స్మాల్ ఐ రెండు రెసెసివ్ ఉంటే, రెండు రెసెసివ్ అయితేనే మనకి రెసెసివ్ ఎగ్జిబిట్ అవుతుంది. నేను ఫస్ట్ వీడియో స్టార్టింగ్ లో మీకు ఒకటి చెప్పాను, ఒక పేరెంట్ లో ఒక పేరెంట్ ఫాదర్ ఏమో ఏ బ్లడ్ గ్రూప్, మదర్ ఏమో ఓ, వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఒకరేమో ఏ బ్లడ్ గ్రూప్ తో పుట్టారు, ఒకరేమో ఓ బ్లడ్ గ్రూప్ తో పుట్టారు. ఇది ఎలాగంటే ఫాదర్ లో ఏ క్యాపిటల్ ఏ జీను ఐ జీను ఉంది, మదర్ లో అలానే ఓ జీను ఉన్నాయి. ఓ అంటే రెసెసివ్. సో ఇప్పుడు ఓ రావాలి అంటే ఇద్దరు పేరెంట్స్ లో నుంచి రెసెసివ్ ఉండాలి. అంటే ఫాదర్ లో రెసెసివ్ ఉండబట్టే ఇంకొక బేబీ రెసెసివ్ గా పుట్టింది. సో అదే దానికి, మీకు ది టాపిక్ మీద ఇంకా డౌట్ ఉంటే చెప్పండి, ఇంకొక వీడియో చేస్తాను క్లియర్ గా బ్లడ్ గ్రూప్స్ మీద. సో ఇది గ్రూప్స్ అన్నమాట, ఛాన్సెస్, పాసిబిలిటీ. ఇది ఏ బ్లడ్ గ్రూప్ రావాలి అంటే ఒక పర్సన్ కి ఐఏ ఐఏ లేదా ఐఏ ఐఏ అంటే ఏ వస్తుంది. సో ఇలా ఈ కాంబినేషన్ లో కూడా ఏనే వస్తుంది. ఈ కాంబినేషన్ లో ఏంటంటే, ఈ కాంబినేషన్ లో అంటే ఇది పేరెంట్స్ అనమాట, ఈ పేరెంట్ ఈ పేరెంట్. నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది, ఐఏఐ ఐఏఐ ఇది ఛాన్స్ అనుకో, ఈ రెండు ఐఏ ఐఏ కలిస్తే ఏ బ్లడ్ గ్రూప్ వస్తుంది. అలా కాకుండా ఐఏ స్మాల్ ఐ కలిస్తే కూడా ఏ బ్లడ్ గ్రూపే వస్తుంది. ఓ రావాలి అంటే ఈ స్మాల్ ఐ కలిస్తే గానీ ఓ రాదు. అంటే ఇద్దరు పేరెంట్స్ లోనూ రెసెసివ్ ఉంటే గానీ ఓ రాదు. సేమ్ అదే పాసిబిలిటీ కింద కూడా, ఈ వీళ్ళిద్దరు ఈ రెండు పేరెంట్స్ వీళ్ళ మధ్య క్రాస్ జరిగితే ఎలాంటి కేసెస్ ఎలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి అని ఇక్కడ ఇచ్చారు. కానీ ఏబి కలా కాదు, పేరెంట్స్ ఇద్దరులో ఏబి ఉంటే పిల్లలు ఏబి అయిపోతారు అంతే. అదే ఐఏబి ఐఏబి ఏబి ఏ లేదా బి అన్ని గ్రూప్స్ వస్తాయి ఎక్సెప్ట్ ఓ తప్ప. అదే ఓ బ్లడ్ గ్రూప్ రావాలి అంటే రెసెసివ్ అయితే గానీ ఓ బ్లడ్ గ్రూప్ రాదు. సో బ్లడ్ గ్రూప్స్ అనేది మల్టిపుల్ అల్లీల్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో త్రీ అల్లీల్స్ ఒకే క్యారెక్టర్ ని గవర్న్ చేస్తుంది, అదే బ్లడ్ గ్రూప్స్. సో ఇంకొకటి వచ్చి పీ ప్లాంట్ లో ఇలా మల్టిపుల్ అల్లీల్స్ ని కంట్రోల్ చేసేది వచ్చి స్టార్చ్ సింథసిస్ అనమాట. ఇప్పుడు స్టార్చెస్ ఎక్కువ సింథసిస్ అయితే సీడ్స్ రౌండ్ గా ఉంటాయి, స్టార్చ్ తక్కువ సింథసిస్ అయితే సీడ్స్ వ్రింకిల్డ్ గా ఉంటాయి. మనకి రౌండ్ సీడ్స్ అనేవి డామినెంట్ క్యారెక్టర్,
బ్రింకిల్డ్ సీడ్స్ అనేవి రెసెసివ్ క్యారెక్టర్. ఇందులో ఏంటంటే మనకి మెయిన్గా స్టార్చ్ సింథసిస్ అనే జీను స్టార్చ్ సింథసిస్తో పాటు సీడ్ షేప్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. సో స్టార్చ్ ఎక్కువ సింథసిస్ అయితే మనకి సీడ్ రౌండ్గా ఉంటుంది, స్టార్చ్ తక్కువ సింథసిస్ అయితే సీడ్ బ్రింకిల్డ్గా ఉంటుంది. అంటే స్టార్చ్ సింథసిస్ అనే జీను రెండిటికి రెస్పాన్సిబుల్, ఒకటి స్టార్చ్ సింథసిస్కి ఇంకొకటి సీడ్ షేప్కి. సో హోమోజైగస్ స్మాల్ బి స్మాల్ బి అంటే వ్రింకిల్డ్ అని అర్థం. హెట్రోజైగస్ క్యాపిటల్ బి స్మాల్ బి అయితే సీడ్స్ రౌండ్గా ఉంటాయి, అలా కాకుండా క్యాపిటల్ బి అయినా కానీ సీడ్స్ రౌండ్గానే ఉంటుంది. ఎందుకంటే క్యాపిటల్ బి అనేది డామినెంట్ అనమాట స్మాల్ బికి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మెండల్ సెకండ్ లా ఏంటంటే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్, అంటే ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చెయ్యలేదు అని చెప్పడానికే ఈ క్రాస్. మనం ఇంతకు ముందు అంతా కూడా ఒకే క్యారెక్టర్ మీద చదివాం, అంటే హైట్ అనే క్యారెక్టర్ మీద చదివాం. ఇక్కడ ఏంటి, సీడ్ కలరు సీడ్ షేపు అనే రెండు క్యారెక్టర్స్ తీసుకొని ఆ రెండు క్యారెక్టర్స్ని ఒకేసారి స్టడీ చేస్తే ఎలా ఉంటుంది అని, దాన్నే డైహైబ్రిడ్ క్రాస్ అన్నారు. ఒకే క్యారెక్టర్ని చదివితే అది మోనోహైబ్రిడ్ క్రాస్, అలా కాకుండా రెండు క్యారెక్టర్స్ని చదివితే అది మోనోహైబ్రిడ్ డైహైబ్రిడ్ క్రాస్. సో ఎగ్జాంపుల్ వచ్చి సీడ్ కలరు సీడ్ షేప్ రౌండ్ ఎల్లో డామినెంట్, బ్రింకుల్డ్ గ్రీన్ రెసెసివ్. సో దీని నుంచి గ్యామెట్స్ ఇలా వచ్చాయి. సో F1 జనరేషన్లో అన్ని మొక్కలు రౌండ్ అండ్ ఎల్లోనే సేమ్ అంతే. ఇంకొకటి వచ్చి F2 జనరేషన్, సెల్ఫ్ పాలినేషన్ చేస్తే F2 జనరేషన్ వచ్చింది. సో అప్పుడు మనం ఈ పునెట్ స్క్వేర్ మీరు ఈజీగానే వేయచ్చు. మొత్తం 16 మొక్కలు ప్రాబబిలిటీ, అందులో 9 రౌండ్ అండ్ ఎల్లో, 3 రౌండ్ అండ్ గ్రీన్. సో ఇది మిక్స్డ్ వచ్చింది రౌండ్ అండ్ గ్రీన్. ఇంకొకటి ఇంకో 3 వచ్చి బ్రింకిల్డ్ అండ్ ఎల్లో. ఇది కూడా ఇది కూడా సేమ్, అంటే బ్రింకిల్డ్ ఎల్లో వచ్చి మనకి ఇది కూడా మిక్స్డ్ వచ్చింది. 1 మాత్రమే రెసెసివ్ క్యారెక్టర్ వచ్చింది వింకిల్డ్ అండ్ గ్రీన్. 9:3:3:1 ఇది ఫినోటైపికల్ రేషియో, 9:3:3:1 ఇది డైహైబ్రిడ్ క్రాస్. 16 9 ఏమో రౌండ్ అండ్ ఎల్లో, ఇది డామినెంట్ అనమాట రౌండ్ అండ్ ఎల్లో. సో 3 రౌండ్ అండ్ గ్రీన్, ఇది మిక్స్డ్. ఇంకో 3 వచ్చి వింకిల్డ్ అండ్ ఎల్లో, ఇది మిక్స్డ్. 1 మాత్రమే ఒరిజినల్, ఇది ఒరిజినల్ ప్యారెంటల్ టైప్, ఇది ఒరిజినల్ ప్యారెంటల్ టైప్, ఇది వేరియేషన్గా వచ్చింది ఈ రెండు. కానీ మనకి ఏ సీడ్ షేపు సీడ్ కలర్ ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు, అది చెప్పడమే లా ఆఫ్ సెగ్రిగేషన్. ఏ ఫ్యాక్టర్కి అది సపరేట్ అంతే, ఏ జీన్కి అది సపరేట్. అంటే ఇప్పుడు సీడ్ కలర్ని సీడ్ షేప్ని ఏది ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, రెండిటికి రెండు సపరేట్గానే ఉంటాయి అని చెప్పడానికి ఈ లా ఆఫ్ సెగ్రిగేషన్. సో ఇది డైహైబ్రిడ్ టెస్ట్ క్రాస్. టెస్ట్ క్రాస్ అంటే ఏంటి, మనకి ఆ ఫీనోటైప్ తెలుసుకోవడానికి. ఎప్పుడు కూడా ఫీనోటైప్ తెలుసుకోవాలి అంటే మనం రెసెసివ్ ప్యారెంట్తోనే క్రాస్ చేయాలి. సో రెసెసివ్ ప్యారెంట్తో క్రాస్ చేస్తే మనకి ఫీనోటైపికల్ రేషియో ఇలా వచ్చింది, 1:1:1:1, అన్ని రకాలు ఒకటి ఒకటిగా వచ్చాయి. ఇదేమో రౌండ్ అండ్ ఎల్లో, ఇదేమో రౌండ్ అండ్ గ్రీన్, ఇదేమో బ్రింకిల్డ్ అండ్ ఎల్లో, ఇదేమో బ్రింకిల్డ్ అండ్ గ్రీన్. అన్ని 1:1:1, ఇది టెస్ట్ క్రాస్ అనమాట డైహైబ్రిడ్ కి. సో మెండల్ తన వర్క్ ని 1865 పబ్లిష్ చేశాడు, అప్పుడు రికగ్నైజ్ అవ్వలేదు. 1900s వచ్చేదాకా తన వర్క్ రీజన్స్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. అప్పుడు ఇంత ఇది లేదు, సోషల్ మీడియా కానీ ప్రెస్ ఇట్లా ఇంత లేదనమాట. అప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ ది జీన్స్ ఎవరికి అర్థం కాలేదు, ఎందుకంటే మైక్రోస్కోప్ కూడా లేదు, అంత డెవలప్ అడ్వాన్స్మెంట్స్ డెవలప్ అవ్వలేదు కాబట్టి సైన్స్ లో ఫ్యాక్టర్స్ అంటే ఏంటో కూడా అర్థం కాలేదు ఎవరికి. మ్యాథమెటికల్గా బయాలజీని రాస్తే క్లారిటీ లేదనమాట, ప్రూఫ్ లేదు అసలు జీన్స్ అనేవి ఎలా ఉంటాయి ఎక్కడుంటాయి అనే దానికి ప్రూఫ్ లేదు అప్పుడు. సో ఇవన్నీ రీజన్స్ అనమాట మెండల్ వర్క్ మనకి రికగ్నైజ్ అవ్వకుండా పోవడానికి. సో నెక్స్ట్ ఇది హాఫ్ ఆఫ్ ద టాపిక్, రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద టాపిక్ రేపు వస్తుంది వీడియో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సారీ ఫర్ ద డిలే.